వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ భాషా సమాజం నుండి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం భాషా సమాజం నుండి ప్రాక్టీస్ బిట్స్ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఇజ్లర్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారీ కమిషన్ మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు రామచంద్రవర్మ ద్రావిడ భాషకు సహజమైన డా అనే అక్షరాలు మూర్ధన్యాలు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహార రూపం మాండలిక భాష భాష వికాస క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తివాదం క్రమపరిణామ వికాసవాదం ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం ఏకమూల భాషావాదం క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం ధాతువాదం ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం స్థానం అర్ధభేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపం వర్ణం ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తివాదం వివక్షా ప్రేరణావాదం హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసినవారు గాంధీ మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వాసించుటకు కారణమైనది నటరాజు ఢమరుక శబ్దం ప్రేరణ దూరత వక్తృసోత్ర విపరిణామం సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు భాషకు చెందినవి వర్ణమాలలోని గా జ అను అక్షరాల వ్యాకరణ పరిభాషలో సరళాలు భారతీయ భాషలన్నిటిలో అంతర్వాహినులుగా సామ్యతతో పాటు గోచరించేది భావైక్యత భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడినది హాకెట్ వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా రా లా వా అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో అంతస్తాలు అంటారు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమోదించిన జాతీయ సంస్థ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నవారు మహాత్మా మహాత్మాగాంధీ వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది ద్విపద భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం భాషాశాస్త్రం వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించినది ఆంధ్రవాచస్వత్యం భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారా మాగది దీనికి చెందిన భాష ప్రాకృతం తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీనిని పేర్కొంటారు విక్రమార్క చరిత్ర మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు ఇది ప్రేరణ దూరత ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు సినీవాలి తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణ సార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు చిత్రకవి పెద్దన ప్రాచీన యుగంలోని కావ్యావతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొనున్నది పీఠిక భాషను జనసామాన్యం భావించే తీరు భావ ప్రకటనా సాధనం సమాజం సంస్కృతి భాష అనే మూడు పరస్పరాధారిత అంశాలు సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని భాషకు వర్గస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు మోర్ పిల్లల్లో భావావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి ఐదు నెలలు భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ భాష సమాజాన్ని శాసిస్తుంది ఏకనాయకాశ్రయమైనది ప్రబంధం గ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా సమాజంలోని మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి